ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఛాన్స్ దక్కేది ఎవరికో. ఏపీ ప్రభుత్వంలో కీలక మార్పులు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో కొత్త నిర్ణయాలు, అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత కేబినెట్ విస్తరణపై ఏపీ ప్రభుత్వ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బీజేపీ మంత్రుల రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయడంతో పాటుగా కొన్ని ముఖ్యమైన మార్పులు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా స్పీకర్గా కొత్త వారికి అవకాశం ఇచ్చి ప్రస్తుత స్పీకర్కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకునే తర్వాత మారుతున్న సమీకరణాలు, ఎన్నికల సమయం కావడం, ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కొత్తగా ప్రభుత్వంలో మార్పులు చేర్పులకు అవకాశం కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. టీడీపీ బీజేపీ మైత్రికి తెగదెంపుల ద్వారా ఇద్దరు బీజేపీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. వారి స్థానంలో కొత్తగా ఇద్దరికి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. వారిద్దరి రాజీనామాతో దేవాదాయ శాఖ, ఆరోగ్య శాఖలు ఖాళీగా ఉన్నాయి. తాజాగా ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తికి అదనంగా దేవాదాయ శాఖను అప్పగించారు. అయితే ఎన్నికల ఏడాది కావడంతో అవసరమైన మేర కేబినెట్లో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా కామినేని శ్రీనివాస స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అదే శాఖ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రముఖంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేరు వినిపిస్తోంది. కోడెల సైతం మంత్రిగానే పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటుగా గుంటూరు జిల్లాలో ముఖ్యంగా పల్నాడులో మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా కోడెలను కేబినెట్లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచనగా తెలుస్తోంది. జగన్ పాదయాత్ర సమయంలో పల్నాడులో భారీ స్పందన వచ్చింది. దీంతో అక్కడ పార్టీ అవసరాలను సైతం దృష్టిలో ఉంచుకుని కోడెలను కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంత్రిగా అవకాశం కల్పించి వైద్య ఆరోగ్య శాఖ ఇస్తారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక రెండో స్థానంలో మైనారిటీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో ఎస్సీలకు అవకాశం ఇస్తారని చివరి నిమిషం వరకు ప్రచారం జరిగినా ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న మండలి బుద్ధప్రసాద్కు స్పీకర్ పదవి లేదా ఎస్సీలకు ఇవ్వాలనుకుంటే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గొల్లపల్లి సూర్యారావుకు స్పీకర్గా అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికల ఏడాది కావడంతో మంత్రుల పనితీరు ఆధారంగా కఠిన నిర్ణయాలు ఉంటాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రయోగాలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో అనే ఆందోళన కూడా ప్రభుత్వంలో కనిపిస్తోంది. దీంతో ఎక్కడా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఉంటేనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఇక మాణిక్యాలరావు రాజీనామాతో పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఎస్టీ వర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఈ విషయాన్ని కూడా పరిగణనలోనికి తీసుకుంటున్నారు. కొందరి మంత్రుల శాఖల మార్పు మాత్రం ఖాయంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అన్ని పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే నెలలోనే ఏపీ ప్రభుత్వంలో కొత్త మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది.